హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతీస్ హోమ్ ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహం మనందరి మీద ఉండాలని అందరూ కూడా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే నిన్న చెప్పిన విధంగా వైకుంఠ ఏకాదశి పూజ నేను ఎలా చేసుకున్నాను అనేది షేర్ చేయబోతున్నాను ఈ రోజున శ్రీ మహావిష్ణువు మూడు కోట్ల దేవతా సమేతుడై భూలోకానికి వచ్చి ఉత్తర ద్వార దర్శనం ఇస్తారు అంతటి పవిత్రమైన ఈ రోజున మనం నిష్ట నియమలతో పూజ చేసుకుంటే ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొందవచ్చు ఈ రోజున చక్కగా ఉదయాన్నే స్వర్గవాకిలతో వాకిల్ని అలంకరించుకున్నాను అయితే ముగ్గులో అలంకరించింది కలర్స్ మాత్రమే పసుపు కుంకుమ కాదు మనం నడుస్తున్నప్పుడు ముగ్గుని తెలియకుండానే తొక్కుతామనేసి నేను పసుపు కుంకుమని ముగ్గులో ఎప్పుడూ వేయను అలానే గడపల్ని చక్కగా పసుపుతో బుదించి బొట్లు పెట్టుకొని అలంకరించుకున్నాను మీ అందరికీ నిన్నటి వీడియోలో చెప్పాను కదా నిన్న సాయంకాలం నుండే నేను ఉపవాసం అయితే మొదలుపెట్టాను అదేవిధంగా ఈ రోజంతా కూడా ఉపవాసం చేశాము ఉదయం ఇలా వాకిలి అలంకరించుకున్న తర్వాత తలస్నానం చేసి పూజ అయితే మొదలుపెట్టాను పూజా మందిరంలో కాకుండా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకున్నాను పీఠం ఏర్పాటు చేసుకోవడానికి చక్కగా జాజ్తో అలికి దాని మీద అష్టతల పద్మ ముగ్గు వేసుకున్నాను అలానే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుని ఆహ్వానించడానికి నామాలు కూడా వేశాను శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు మనం ఎంత చక్కగా అలంకరిస్తే అంత తృప్తి చెందుతారు అని చెప్తారు ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత దీని మీద ఒక పీటను ఏర్పాటు చేసుకుని దాని మీద ఒక జాకెట్ ముక్కను పరుచుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పెట్టుకున్నాను శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన తులసి దళాలు అలానే కాగడమల్లె పువ్వులతో అలంకరించాను ఆ తర్వాత మనం ఏ పూజ చేయాలన్నా ఏ వ్రతం చేయాలన్నా ఎటువంటి విఘ్నం కలగకుండా ఆ విఘ్నేశ్వరుని పూజ చేస్తాం కదా అలానే విఘ్నేశ్వరునికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఇచ్చాను ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తున్నాను వెంకటేశ్వర స్వామికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము సమర్పించి ఆ తర్వాత ఏకాదశి రోజు అలానే శ్రీ వెంకటేశ్వర స్వామి పూజలో ఎంతో విశేషమైన పిండి దీపాలను ఏర్పాటు చేసుకుంటున్నాను వైకుంఠ ద్వారం ఒత్తిని వెలిగించుకోవడానికి పిండి ప్రమిదను కొంచెం పెద్దగా చేసుకొని చక్కగా నామాలతో అలంకరించుకున్నాను ఇలా మూడు పిండి ప్రమిదలను అయితే సిద్ధం చేసుకున్నాను పెద్ద ప్రమిదలో వైకుంఠ ద్వారం ఒత్తి అలానే చిన్న ప్రమిదల్లో ఒత్తులో పెట్టుకొని దీపారాధన చేశాను పూజ తర్వాత పీట మీద పెట్టుకున్నవన్నీ ఏం చేయాలి పిండి దీపాలు ఏం చేయాలి అనేది సపరేట్ వీడియో చేశాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన తులసీ దళాలు అలానే పారిజాత పుష్పాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి గోవిందనామాలు చదువుకున్నాను అలానే శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ లక్ష్మీదేవికి పారిజాత పుష్పాలతో పూజ చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్న రోజు తప్పకుండా లక్ష్మీదేవిని పూజించాలి ఆ తర్వాత గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాను స్వామివారికి నైవేద్యం సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించాను ఈరోజైతే పూర్తిగా ఉపవాసం ఉన్నాను కానీ నైవేద్యంగా సమర్పించిన గోధుమ రవ పాయసాన్ని ప్రసాదంగా కొంచెం స్వీకరించాను అలానే ఈరోజు రాత్రి జాగరణ చేయాలి అనుకుంటున్నాను కనీసం పన్నెండు గంటల వరకైనా జాగరణ చేయాలి అనుకుంటున్నాను నాకు ఈరోజు గుడికి వెళ్ళడం వీలు పడలేదు అందుకే టీవీలోనే ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకున్నాను వీలుంటే రేపు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని వద్దాం అనుకుంటున్నాను అలా రేపు మార్నింగ్ స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చి ఇంట్లో పూజ తర్వాత భోజనం చేస్తాను ఇలా ఈరోజు ఉదయం పూజ పూర్తయిన తర్వాత సాయంకాలం మరల స్నానం చేసి పూజ చేసుకున్నాను తులసి దళాలతో స్వామివారిని పూజించాను అలానే సేమ్య పాయసం స్వామివారికి నైవేద్యంగా సమర్పించాను ఇలా ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజున పూజని తృప్తిగా సంతోషంగా చేసుకున్నాను మీ అందరూ కూడా పూజ ఎలా చేసుకున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఆ స్వామివారి చల్లని చూపు మనందరి మీద పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదా వైకుంఠ ఏకాదశి పూజ నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు